Hi friends, welcome back to new video. Anyone interested private finance, money exchanging, golden diamond purchasing, hospital malls purchasing wise, please. మీరు ఈరోజు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి టోటల్ 40 ఎకరాస్ వరకు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అవైలబిలిటీలో ఉందండి. ల్యాండ్ వచ్చేసి టోటల్ కల్టివేషన్లో ఉన్న ప్రాపర్టీ, మ్యాంగో గార్డెన్, ఇతర పంటలు అయితే పండించడం జరుగుతుంది. ఒక ఫామ్ హౌస్, అలాగే లేబర్ ఉండడానికి ఒక హౌస్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి మొత్తం 40 ఎకరాస్ ల్యాండ్ అయితే వీళ్ళు సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ యొక్క ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి కర్ణాటక స్టేట్ చిక్బలాపుర డిస్టిక్ బాగేపల్లి తాలూకు. బాగేపల్లికి జస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ యొక్క ల్యాండ్ లొకేషన్ వస్తుంది. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన ఈ యొక్క ప్రాపర్టీ అతి తక్కువ ధరకు అయితే ఈరోజు మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. థార్ రోడ్ ఫేస్ నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. థార్ రోడ్ ఫేస్ నుంచి మైన్ రోడ్ బిట్వీన్ కూడా పర్చేజ్ చేయగలిగితే దాదాపు 50 to 60 ఎకర్స్ ల్యాండ్ సింగిల్ బిట్ అవుతుంది. థార్ రోడ్ అటాచ్డ్ కావడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి 40 ఎకరాస్ ల్యాండ్లో కూడా దాదాపు 25 to 30 ఎకరాస్ ల్యాండ్ వరకు కూడా కల్టివేషన్లో మ్యాంగో గార్డెన్ ఉంది. రిమైనింగ్ ల్యాండ్ మొత్తం కల్టివేషన్ ఉంది. 4 బోర్వెల్స్ అయితే రన్నింగ్లో ఉన్నాయి, వెల్ రన్నింగ్ ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్ నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ అప్రాక్సిమేట్లీ 90 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే 90-95 కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది. వన్స్ ఈ లొకేషన్లో మీరు ల్యాండ్ అనుకున్న బై చేయగలిగితే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, జనరల్ ప్రాపర్టీ, క్రియేటైటిల్ కలిగిన ప్రాపర్టీ, సాయిల్ మిక్సడ్ సాయిల్ ఉంటుంది, ల్యాండ్ మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది, 4 బోర్వెల్స్తో పాటు ఫామ్ హౌస్ కూడా అవైలబిలిటీలో ఉంది. ఇలాంటి ప్రాపర్టీస్ అగ్రికల్చర్ వైజ్ వర్కింగ్లో ఉండి లేబర్ ఫెసిలిటీ కలిగి అలాగే వెల్ డెవలప్మెంట్ చేసిన ప్రాపర్టీ, రోడ్ ఫేసింగ్ కూడా దాదాపు ఒక 1 కిలోమీటర్ రోడ్ ఫేసింగ్ కలిగిన ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు మన ముందుకి అతి తక్కువ ధరకు రావడం జరిగింది. ఎకర్ కాస్టు 30 లాక్స్గా కోట్ చేశారు. క్యాష్ ఇవ్వగలిగితే అలాగే కొద్దిగా పేమెంట్ అనేది నెగోషియబుల్ ఉండగలిగితే టర్మ్స్ అండ్ బేస్ చేసుకొని 27 నుంచి 25 లాక్స్ మధ్యలో కూడా ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ బల్క్ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగే ఇన్వెస్టర్స్ ఉంటేనే మీరు నన్ను కాంటాక్ట్ కండి. అలాగే సైట్కి సంబంధించి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని ఇంట్రెస్టెడ్గా ఉన్న ఇన్వెస్టర్స్కి మటుకే మనం ఈ యొక్క ల్యాండ్ అయితే చూపించడం జరుగుతుంది. ల్యాండ్కి సంబంధించి అప్రాక్సిమేట్లీ ఇన్వెస్ట్మెంట్ 9 క్రోర్స్ నుంచి 8 క్రోర్స్ మధ్యలో అయితే రావడం జరుగుతుంది. 10 క్రోర్స్ అప్రాక్సిమేట్లీ అనుకోండి. ఈ యొక్క ల్యాండ్ వెల్ డెవలప్మెంట్ ఉన్న ప్రాపర్టీ. వన్స్ ఈ యొక్క ల్యాండ్ని మీరు బై చేసి ఫామ్ ల్యాండ్ వైజ్ కూడా సేల్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాపర్టీ. లొకేషన్లో ఏపీ బార్డర్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం జరుగుతుంది. థార్ రోడ్కి అటాచ్డ్గా కూడా రావడం జరుగుతుంది. బాగేపల్లికి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది. పర్ ఎకర్ కాస్ట్ అయితే 30 లాక్స్గా కోట్ చేశారు. ఫైనల్గా 27 నుంచి 25 మధ్యలో అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎగ్జాక్ట్ అన్నది మనం మీటింగ్ టైంలో అయితే నెగోషియబుల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్లో మ్యాంగో, దానిమ్మ, ఇతర పంటలు అయితే పండించడం జరుగుతుంది. ఈ యొక్క ల్యాండ్ ఓనర్స్కి సంబంధించి ల్యాండ్ వీరికి ఇతర ల్యాండ్స్ కూడా నెంబర్ ఆఫ్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి. అందువల్ల వీరైతే ఈ యొక్క ల్యాండ్ని ఎక్కువగా డెవలప్మెంట్ వైజ్ అయితే యూస్ చేశారు. స్టార్టింగ్లో డెవలప్మెంట్ చేశారు, కానీ ఇప్పుడు వర్షాలు ఎక్కువగా రావడం వల్ల మెయింటెనెన్స్ అయితే తగ్గడం జరిగింది. ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు ఫెన్సింగ్ ఉంది, ఫామ్ హౌస్ ఉంది, లేబర్ హౌస్ ఉంది. వెరీ నియర్గా బెంగళూరు టు హైదరాబాద్ హైవే వచ్చేసి జస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే ఫామ్ ల్యాండ్స్ చేయాలని చూస్తున్న వారికి కానీ, అలాగే ఇలాంటి డెవలప్మెంట్ ల్యాండ్స్, ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ కొనాలని చూస్తున్న వారికి కానీ ఇది ఒక మంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. బాగేపల్లి సరౌండింగ్స్లో 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇలాంటి వెల్ డెవలప్మెంట్ ఉన్న మ్యాంగో గార్డెన్స్ దొరకడం కష్టము. అది జెన్యున్గా క్లియర్ టైటిల్ కలిగి ఉన్న ప్రాపర్టీస్ విత్ లీగల్తో కూడా మనకి డాక్యుమెంటేషన్ అవైలబిలిటీలో ఉంది. ఎవరైనా ఇన్వెస్టర్స్ ఇలాంటి బల్క్ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని చూస్తుంటే మీరైతే నన్ను కాంటాక్ట్ కావచ్చు. మనకి ట్రాన్స్ఫార్మర్స్ అయితే 2 ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, 4 బోర్వెల్స్ అయితే వర్కింగ్లో ఉన్నాయి. లేబర్స్ వచ్చేసి ఒక ఫ్యామిలీ ఆల్రెడీ స్టే చేస్తున్నారు, అలాగే మరొక ఫ్యామిలీ కూడా ఈ యొక్క హౌస్లో అయితే స్టే చేయడం జరుగుతుంది. మనకి మంత్లీ రిటర్న్స్ కూడా, ఇయర్లీ రిటర్న్స్ కూడా మనకి అప్రాక్సిమేట్లీ 40 లాక్స్ 30 లాక్స్ నుంచి 40 లాక్స్ రేంజ్లో రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది. మనం ఇంకా డెవలప్మెంట్ ల్యాండ్ డెవలప్మెంట్ చేయగలిగితే మటుకు
ఆల్రెడీ 5 ఇయర్స్ 7 ఇయర్స్ ఓల్డ్ మ్యాంగో ట్రీస్ మనం ఒక క్రాప్స్కి సంబంధించి కొద్దిగా కేర్ తీసుకోగలిగితే ఇయర్లీ 1 crore వరకు కూడా రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న ఈ యొక్క మ్యాంగో గార్డెన్ అండి. ఈ యొక్క ల్యాండ్ని రీసేల్ పర్పస్ అయినా బై చేయవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయినా బై చేయవచ్చు, బిజినెస్ పర్పస్ అయినా బై చేయవచ్చు. ఆల్ ఫెసిలిటీస్కి మిడిల్గా ఉన్న ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎవరైనా బెస్ట్ ఇన్వెస్టర్స్ 2000 notes కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే దయచేసి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఈ యొక్క లొకేషన్ నుంచి కర్ణాటక బార్డర్ వచ్చేసి జస్ట్ ఏపీ బార్డర్ వచ్చేసి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. ఈ యొక్క ల్యాండ్ నియర్ బై కూడా ఇండస్ట్రియల్ ఏరియా, జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్. బెంగళూరు టు హైదరాబాద్ అవే 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి ఎవరైనా బల్క్ ఇన్వెస్టర్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయ్యేది బెటర్ అండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ కావాలని ఎక్కువ మంది మనం కన్సల్ట్ కావడం జరిగింది. అటువంటి వారి కోసమే ఈరోజు అతి తక్కువ ధరలో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్న ల్యాండ్ని మీ ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. అలాగే వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క ల్యాండ్పై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ రావాలన్నా కూడా మీరు నన్ను వాట్సాప్లో సంప్రదించవచ్చు. మీకు డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది జెన్యున్గా ఉన్న బయర్స్కి. అలాగే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి డైరెక్ట్గా ఓనర్ మీటింగ్ ఉందండి. డైరెక్ట్ ఎటువంటి అగ్రిమెంట్ హోల్డర్స్ లేరు, ల్యాండ్ కూడా ల్యాండ్ ఓనర్స్ దగ్గరే ఉంది. ఈ ల్యాండ్కి సంబంధించి కూడా ఎటువంటి అలిగేషన్స్ లేదు, అలాగే ఎటువంటి ఓఎస్ నెంబర్స్ కూడా లేవు. క్లియర్ అండ్ జనరల్ ప్రాపర్టీ. మనకి రిటర్న్స్ వైజ్ కూడా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి రిటర్న్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ వితిన్ 1 year or 5 months కూడా మీరు 30 to 40% మీరు ఇన్వెస్ట్మెంట్ పైన రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే అలాంటి లొకేషన్లో అలాంటి తక్కువ ధరకి ఈరోజు మీకు ఈ యొక్క ల్యాండ్ నేను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ల్యాండ్ అయితే మటుకు మ్యాంగో ట్రీస్, అలాగే కోకోనట్ ట్రీస్, బోర్వెల్, ఈ యొక్క బోర్వెల్ కూడా మీరు గమనించవచ్చు. అలాగే ల్యాండ్ కూడా ప్లెయిన్ ల్యాండ్గా ఉంది. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ అయితే పంటలు అయితే పెట్టడం జరుగుతుంది. మీరు వన్స్ ఈ యొక్క ల్యాండ్లోకి విజిట్ చేస్తే 100 to 200% ల్యాండ్ని బై చేస్తారండి. ఎందుకంటే ల్యాండ్ లొకేషను, ల్యాండ్లో ఉన్న ఫెసిలిటీసు, ల్యాండ్ ఉన్న రిటర్న్స్ కూడా మీకు అర్థమవుతాయి. కాబట్టి మీరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికైతే మక్కువ చూపడం జరుగుతుంది. బోర్వెల్స్లో కూడా 3-4 బోర్వెల్స్లో కూడా సబ్సెంట్ వాటర్ ఉంది. సబ్సెంట్ వాటర్ 2-1 ట్రాన్స్ఫార్మరు, లేబర్ హౌస్, ఫామ్ హౌస్, అలాగే తార్ రోడ్కి అటాచ్డ్గా వచ్చే ల్యాండ్. కాబట్టి రోడ్ ఫేసింగ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఫామ్ ల్యాండ్స్ అయితే మటుకు రిటర్న్స్ 100 to 100% రిటర్న్స్ తీసుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 30 lakhs తీసుకునే అవకాశం ఉన్న ఈ యొక్క ల్యాండ్ అండి. ఈ యొక్క ఎంట్రన్స్ ఫీ 2 entrance fees అయితే ఉన్నాయి. ఇది ఒక మైన్ ఎంట్రన్స్ వ్యూ, ఫామ్ హౌస్, ఇక్కడ ఒక షెడ్ కూడా ఉంది. మనకి షీప్ షెడ్, అలాగే కోళ్ళకు సంబంధించిన షెడ్ ఉందండి. ఎంట్రన్స్ వ్యూ మనకి ల్యాండ్కి మొత్తం ఫినిషింగ్ ఉంటుంది. ఇది లేబర్ హౌస్, అక్కడ వచ్చేసి ఫామ్ హౌస్ ఉంటుంది. వీరు లేబర్ ఉండడానికి హౌస్ని అయితే నిర్మించడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా డ్రిప్ ఇరిగేషన్ కూడా ఉంది, అలాగే వాటర్ ఫెసిలిటీ ఉంది. ఆల్ ఫెసిలిటీస్ కలిగిన ఈ యొక్క ప్రాపర్టీ. లేబర్ అయితే వర్క్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే మినిమం